అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థిగా సుందర్పు విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది పార్టీ శ్రేణుల మధ్య ఆయన అట్టహాసంగా నామినేషన్ వేశారు. కూటమి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్, జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు, యలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుతో పాటు కూటమి నేతలతో కలిసి యలమంచిలి ఆర్వో కార్యాలయంలో సుందర్పు విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం సుందర్పు విజయ్ కుమార్ మాట్లాడారు. రామరాజ్యం స్థాపనే ధ్యేయంగా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల సమరానికి సన్నద్ధం కావాలని సుందర్పు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ నాయకులు అంటాను. మీరు ఉత్సాహంతో ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక కంటిలో గ్లాసు గ్లాసు, ఒక కంటిలో కమిటీ పార్టీ ఇన్ఛార్జ్ నాయుడు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన 4 మండలాలు, 5 కమిటీలు,